ఫన్నీ బజార్ ఈ పేరు వినగానే ఫన్నీ యానిమల్ అనుకుంటున్నారా? అసలు యానిమలే కాదనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే హనీ బర్జర్ మీరు అనుకున్నంత క్యూట్ గా ఉండే క్యూట్ యానిమల్ కాదండి. ఈ భూమి మీద దేనికి భయపడిన జంతువు ఒకటి ఉందంటే అది హనీ బర్జర్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు క్యూట్ కానీ క్యూట్ యానిమల్ హనీ బర్జర్ గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. నేను చిన్నప్పుడు డిస్కవరీ అండ్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూసే సమయంలో నాకు హనీ బర్జర్ కనిపించింది. ఇప్పుడు నేను అది పిల్లి పిల్లో లేదో ఎలక పిల్లో అనుకున్నాను. కానీ ఆ వీడియో మొత్తం చూశాక అర్థమైంది ఇట్స్ ఏ డేంజరస్ యానిమల్ అని. ఇది ఆ వీడియోలో దానికంటే పెద్ద జంతువులతో తలపడుతూ ఉండేది. ఏమాత్రం భయపడకుండా మనం కూడా మనకంటే పెద్దవారితో గొడవ పడగలమా? నాకు తెలిసి రెస్పెక్ట్ ఇస్తాం, కానీ అవి అలా కాదు. నా జోలికి వచ్చినా రాకపోయినా మీ అంతు తెలుస్తా అని వార్లోకి దిగేస్తుంది. ఒక పట్టు పడితే మళ్ళీ నా జోలికి రారు అని వార్నింగ్ ఇస్తుంది. కానీ ఎంతైనా పెద్ద జంతువుల దగ్గర చిన్న జీవులు ఎలా పోరాడగలుగుతాయి? నేను ఈ మధ్య హైదరాబాద్ నెహ్రూ జువాజికల్ పార్క్కి వెళ్ళా. అక్కడ అనేక యానిమల్స్ ఉన్నాయి. నాకు నిజానికి యానిమల్స్ అన్న ఫారెస్ట్ అన్న చాలా ఇష్టం. నా జీవితంలో ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ని అన్నిటిని చూడాలనే ఆశ. అది ఈ మధ్య నిజమైంది. నేను జూ పార్క్లో పులులు సింహాలు ఇంకా చాలా చూశాను, కానీ హనీ బర్జర్ని చూశాక చాలా ఎగ్జైట్గా అనిపించింది. దాన్ని చూసినప్పుడు చిన్నప్పుడు టీవీ ఛానల్స్లో చూసిందే గుర్తొచ్చింది. మళ్ళీ దాన్ని నిజంగా చూస్తా అని అనుకోలేదు. థ్యాంక్ యూ మై గాడ్, హనీ బర్జర్ చాలా తెలివైన జీవులు. హనీ బర్జర్ ఇంగ్లీష్ నుంచి అనువదించబడింది. దీన్ని ర్యాటల్ అని కూడా పిలుస్తారు. ఇది మెలివోరా జాతికి చెందిన ఏకైక జీవి. ఇది ఆఫ్రికా, నైరుతి ఆసియా ఉపఖండాల్లో జీవిస్తుంది. ఇది ప్రధానంగా మాంసాహార జీవి. ఇది మందపాటి చర్మం, బలం మరియు భయంకరమైన రక్షణ సామర్థ్యాలను కారణంగా ఇది జీవిస్తుంది. దీని జీవితకాలం 24 సంవత్సరాల వరకు జీవిస్తుంది. దీని ఎత్తు 23 నుంచి 24 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. దీని బరువు 9 నుంచి 16 కేజీల వరకు పెరుగుతుంది. హనీ బర్జర్ చాలా పొడవాటి శరీరం కలిగి ఉంటుంది, కానీ వెనుక భాగంలో స్పష్టంగా మందంగా మరియు వెడల్పుగా ఉంటుంది. హనీ బర్జర్ ఎక్కువగా ఒంటరిగా జీవించే జంతువు, కానీ మే నెలల్లో సంతానోత్పత్తిని చేస్తుంది. ఇది విస్తృత శ్రేణి. ఇది వివిధ ప్రదేశాల్లో తిరగడం కారణంగా ఇది IUCN రెడ్ లిస్ట్లో అతి తక్కువ గల జాబితాలో చేర్చబడింది. హనీ బర్జర్ చాలా బలంగా ఉంటుంది, క్రూరంగా కూడా ఉంటుంది. మరి ఇది మొండిగా ప్రవర్తిస్తుంది. ఇది క్రూరంగా మరియు నిర్భయంగా దాడి చేస్తుంది. ఇది సింహాలు మరియు హైనాల వంటి క్రూరమైన మాంసాహార జంతువులను కూడా తిప్పి కూడా. బ్రిటిష్ వారు బసరను ఆక్రమించిన సమయంలో అక్కడ నివసించే జనవాసాల నుండి మనుషులను తినే హనీ బర్జర్లు ఉన్నాయని పుకార్లు వచ్చాయి. ఈ హనీ బర్జర్ మాంసాహార జీవి కాబట్టి అది ఎప్పుడు తన ఆహారం కోసం అన్వేషించడంలో నిమగ్నమై ఉంటుంది. ఈ హనీ బర్జర్ మాంసాహార జీవులు అయినప్పటికీ ఇవి క్షీరదాలు, దుంపలు, బెర్రీలు మరియు పండ్లను కూడా తింటాయి. ఇవి ఎక్కువ సమయం అవి సొంత ఆహారం కోసం వేటాడటానికి అన్వేషిస్తాయి. ఇతర మాంసాహార జీవులు అవి వేటాడిన ఆహారాన్ని ఇవి సంతోషంగా దొంగలిస్తాయి. అవకాశం వచ్చినప్పుడు పెద్ద జంతువులను కూడా చంపుతాయి. అంతేకాదు, నిజానికి జాలిదయాలైన జీవులు అనేవి. స్నేక్ కిల్లర్ హనీ బర్జర్ ఆఫ్ ది కలహారి నేషనల్ జియోగ్రాఫిక్ ఫిల్మ్ వైల్డ్ హనీ బర్జర్ జీవితాలను వివరిస్తుంది. ఈ అద్భుతమైన మాంసాహార జీవి మొదటి ఇంటెన్సివ్ స్టడీతో కలిపి 3 సంవత్సరాల విలువైన హనీ బర్జర్ వీడియో ఫుటేజ్ చిత్రీకరించబడింది. అనేక సందర్భాల్లో హనీ బర్జర్ ఎంతో క్రూరంగా బలంగా కనిపించింది. దేవుడి సృష్టిలో ఇదొక అరుదైన జంతువు అని చెప్పవచ్చు, ఎందుకంటే ఈ హనీ బర్జర్కి గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది. భయంకరమైన భారీ జంతువులు అయినా విష జంతువులు అయినా హనీ బర్జర్కు భయపడాల్సిందే. అందుకే అరుదైన రికార్డ్స్ కొల్లగొట్టింది. ఈ హనీ బర్జర్ కొన్ని ప్రదేశాల్లో మాత్రమే జీవిస్తున్నాయి. ఈ హనీ బర్జర్లో పాములను వేటాడి తినడంలో దిట్ట. అంతేకాదు, కింగ్ కోబ్రా వంటి విషపూరితమైన పాములను ఇవి వేటాడి ముచ్చమడలు పట్టించి చంపి తింటాయి. అంతేకాదు, పెద్ద పెద్ద కొండ చెరువులు కానివ్వండి, పాయితాన్లు కానివ్వండి, పోటాపోటీగా తలపడి తేల్చుకుంటాయి. అడవిలో నివసించే చిన్న జంతువులు కానీ పెద్ద జంతువులు కానీ దేనికి భయపడను నేను అంటుంది. నిజానికి హనీ బర్జర్ భయం లేని జంతువే చెప్పుకోవాలి. గిన్నీస్ రికార్డ్ ఉందంటే అర్థం చేసుకోండి. మరి అలాంటి జంతువులు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో, అసలు ఉన్నాయో లేవో కూడా తెలియట్లేదు. మామూలుగా అయితే నేను జూ పార్క్లోనే చూశాను, ఎక్కడ అడవిలో కనిపించిందని కూడా వినలేదు. మరి ఈ హనీ బర్జర్ ఎక్కువ మొత్తంలో లేవని అర్థమవుతుంది. నాకు తెలిసి జంతువులను కూడా స్మగ్లింగ్ చేస్తున్నారేమో. చేస్తే చివరికి అడవిలో తిరిగే ఏ జంతువులను మనం చూడలేం. నా వీడియో చూసే వారికి నా యొక్క విన్నపం, ప్లీజ్ నేను చేసే ప్రతి వీడియో జంతువులను కాపాడటానికి, వాటి గురించి మనందరికీ తెలియడం కోసం దయచూపి వాటి పట్ల జాగ్రత్త చూపించండి, వాటిని కాపాడుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని యానిమల్స్ టాపిక్తో మేము ముందుంటా. నాకు మంచి సపోర్టింగ్ ఇస్తున్న నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్.